ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన వాదనలపై మే 3వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. రాజధాని వాదనలపై ఏ విధంగా విచారణ చేపట్టాలనే అంశంపై హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. పిటిషనర్లు ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదనలు ధర్మాసనం ఆన్లైన్ విచారణ జరిపింది. మే 3 నుంచి రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ మొదటి నుంచి వాదనలు కొనసాగనున్నాయని సీనియర్ న్యాయవాది శుకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఏపీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పై ఓ క్లారిటీ వచ్చింది. 90,000 కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మే నెలాఖరు లేదా జూన్ లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కరోనా వ్యాక్సినేషన్ వంటి కారణాలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేకపోవడంతో బడ్జెట్ ఆర్డినెన్స్ అవసరమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్ ను ప్రారంభించారు. పౌరుడు వినతీ పత్రం ఇచ్చాక అది పరిష్కారమయ్యే తీరును నేరుగా అధికారులు ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలన్నారు. పౌరుల నుంచి గ్రీవెన్స్ పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని జగన్ తెలిపారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్ ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన సమీక్ష చేయాలని తెలిపారు. గ్రీవెన్స్ లను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో ఖచ్చితంగా చెప్పగలగాలని, అలాగే పౌరుడి నుంచి వచ్చిన గ్రీవెన్స్ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తించిన తర్వాత తప్పకుండా దాన్ని పరిష్కరించాలని సీఎం అధికారులకు సూచించారు. ఏపీలో మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమ చేయనుంది జగన్ ప్రభుత్వం. పిల్లలను కాలేజీలకు పంపించే తల్లుల ఖాతాల్లో జగన్ అన్న విద్యా దీవెన డబ్బులు జమ కానున్నాయి. ఇందుకు సీఎం వైఎస్ జగన్ ముహూర్తం ఖరారు చేశారు. April 9 జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ April 27 వసతి దీవెన డబ్బులు జమ చేయాలని సూచించారు. ఆయా రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన వసతి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకాల ద్వారా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరునుంది. రైతులకు వ్యవసాయ రుణాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కౌలు రైతులకు బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదని గుర్తించామని పేర్కొన్నారు. 0% వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమాను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. 4,700 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2,900 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 1,300 కోట్ల నాబార్డ్ రుణాన్ని తీసుకుంటున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 2.31 లక్షల కోట్లు ఈ టోటల్ క్రెడిట్ ప్రొజెక్షన్స్ గా ఈరోజు నబార్డు అంచనా వేసి చెప్పింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 9% ఎక్కువ. దీంట్లో టోటల్ అగ్రికల్చర్ క్రెడిట్ పొటెన్షియాలిటీ 1,58,000 కోట్లు. ఇది దీనిలో 113,000 కోట్లు పంట రుణాలకు సంబంధించి, 113,000 కోట్లు. ఇది కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన టర్మ్ క్రెడిట్ అంటే టర్మ్ లోన్స్ 44,521 కోట్లు. అంటే ఇదంతా మొత్తం 2,31 లక్షల భాగం. ఇదంతా ఈ 1,58,000 కోట్లు ప్రొజెక్ట్ చేసింది ఆల్ ఇండియా టార్గెట్లో చూసుకున్నప్పుడు మొత్తం ఇండియాలో టార్గెట్ 16.5 లక్షల కోట్లు అయితే, దాంట్లో మనం ఈ 231,000 కోట్లు మనం ప్రతిపాదించాం. ఈ అగ్రికల్చర్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ క్రెడిట్ అనేది ఒక క్లియర్ ఇండికేటర్గా ఉండాలని చెప్పి ఈ మధ్యకాలంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రకారం ఈ 9% హైక్తో మన ప్రొజెక్షన్స్ అన్నీ సిద్ధం చేసాము. గతంలో చూసుకున్నప్పుడు కూడా పూర్తిగా ఎప్పుడు ఏ ప్రొజెక్షన్స్ తీసుకున్నా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్స్లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే మనం ముందుకు వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పేదల సొమ్ము కొట్టేయాలని చంద్రబాబు అతిపెద్ద స్కామ్ కు తెరలేపారని వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేసిన స్కామ్ల గురించి లా డిగ్రీలు చదవాలా అని ప్రశ్నించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగానే కాకుండా సిఆర్డీఏ చైర్మన్ గా ఉండి పక్కా స్కెచ్ ప్రకారం మోసం చేశారనడానికి ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలన్నారు.
పోనీ ఆయన గుడ్డిగా వచ్చినవి వచ్చినట్టు సంతకాలు పెడతారనుకుంటే, అప్పట్లో సిఆర్డీఏ దానికి ఆయన ఏదో వైస్ చైర్మన్ హోదాలో ఉన్నారు, ఆయన నాగులపల్లి శ్రీకాంత్ గారు ఎనర్జీ సెక్రటరీ కమ్ దీనికి ఉన్నట్టున్నారు, రెవెన్యూ సెక్రటరీ. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో చేర్చకుండా అక్రమంగా దోచుకునేందుకు అసైన్డ్ భూములను చంద్రబాబు ఎంచుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ గారు మాత్రం ఆ భూముల్లో పేదలను చూశారని అన్నారు. కానీ చంద్రబాబు దోపిడీ చేశారని అన్నారు. గుడిని గుడిలో లింగాన్ని మింగేయాలని ప్రయత్నించిన చంద్రబాబు శిక్ష నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని సజ్జల అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో చేర్చి వాళ్ళకి ఇచ్చితే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు? వాళ్ళు నిన్ను కీర్తించేవాళ్ళు, మేము అడగడానికి ఉండేది కాదు. నువ్వు దాంట్లో నీకు కనపడింది అక్రమంగా దోచుకోవడానికి దండుకోవడానికి నీకు మంచి ఇది కనిపించింది, స్కోప్ కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అందులో పేదలు కొంత బెనిఫిట్ కావాలా, మిగిలిన పేదలకు ఇళ్ళు ఇవ్వాలా. జియో 72లో వైజాగ్లో చేసింది, వీళ్ళు బెనిఫిట్ కావాలా, డెవలప్డ్ ల్యాండ్ ఇచ్చి దాని వాల్యూ పెరిగేదే వీళ్ళకి ఇచ్చింది, తగ్గేది కాదు. నువ్వు ఇక్కడ వాళ్ళకి ఇచ్చింటి ఎవరు క్వశ్చన్ చేస్తారు? నేను స్కామ్ ఉంది అని ఎందుకంటారు? ఉంటే వేరే దాంట్లో ఉంటుంది, ఇన్సైడర్ ట్రేడింగ్లో, కానీ దీంట్లో లేదు. గుడిని గుడిలో లింగాన్ని మొత్తంగా మింగేసేయాలనే తపనలో గొంతుకు అడ్డం పడి గింజుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. మింగలేవు, ఇంకా అది దాటిపోయింది. సో అలాంటప్పుడు ఎక్కడ తడివిన అవినీతో స్కామ్ బయటపడుతున్నప్పుడు వాటిని బయటకు తీసుకొచ్చినప్పుడు చేతనైతే సమర్థంగా దర్యాప్తులో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకు సహకరిస్తూ కోర్టులో తన వాదన ఏదో ఆయన వినిపించుకోవచ్చు. లేదంటే కేసు అది ప్రూవ్ అయినప్పుడు బుద్ధిగా తల ఉంచి ఆ శిక్షకేదో దాన్ని కూడా ప్రిపేర్. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇదే రోజున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. పార్టీలు ఈవేళ ప్రజల యొక్క మంచి కోరటువంటి అనేక రాజకీయ పార్టీ నేతలారా, మనం ఇంతకు ఇంకా పెద్ద మొత్తంలో ప్రజల్ని రోడ్ల మీద తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తే తప్ప, ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉంది. కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గోడ మీద పిల్లలాగా ఉండి ఏ మాత్రం కూడా వాటిని ఖండించకుండా ఏం ఖండిస్తే ఏం ముప్పొచ్చి పడుతుందో, కేంద్రంతో తగాదు పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు మనకు వస్తాయో, కేంద్రం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని నేను వ్యతిరేకిస్తే నాకేం ముప్పు వస్తుందో అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మరి ఎలాంటి మరి ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు కూడా మరి కేంద్రం దారిలోనే నడుస్తూ ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల రోడ్ల మీదకి వచ్చి ప్రజల యొక్క ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ మారవు. ఈ ప్రైవేట్ రంగ సంస్థల్ని కాపాడుకోవాలన్నా, ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలన్నా, ఈ రైతు చట్టాలని అనుకూలమైనటువంటి చట్టాలని మనం తీసుకొచ్చుకోవాలన్నా ప్రజా ఉద్యమమే తప్ప వేరే మార్గం లేదని ఈ ప్రజా ఉద్యమంలో కలిసొచ్చినటువంటి అనేక పార్టీలు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజాస్వామికమైనటువంటి సంఘాలు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరున మీ అందరికీ జయభీములు తెలియజేస్తూ మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రజాస్వామికమైనటువంటి పోరాటంలో బహుజన సమాజ్ పార్టీ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కూడా ముందుంచి మీ తరఫున మీ పక్షాన మీతో నడుస్తామని చెప్పేసి జయభీములు తెలియజేస్తా ఉన్నాం. నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుపై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసినందుకు ఆయనపై ఇటీవల సిబిఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయన ఆఫీసు ఇళ్లపైన సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసినందుకు సిబిఐ కేసు నమోదు చేసింది. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో 237.84 కోట్ల రూపాయల రుణం తీసుకుని మోసం చేసినట్లు చెన్నై ఎస్బీఐ డీజీఎం ఎస్ రవిచంద్రన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో సిబిఐ ఏసీ అశోక్ కుమార్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలు సిబిఐ కార్యాలయం విడుదల చేసింది. రఘురామకృష్ణంరాజుతో పాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తె ఇంకా పలువురిపై కేసు నమోదైంది.
అమరావతి విషయాన్ని గాలి కొదిలేసి వైసీపీ నేతలు గాలి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. దళితులకు అసైన్డ్ భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. అనవసరంగా చంద్రబాబు గారిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ధూళిపాళ నరేంద్ర అభిప్రాయపడ్డారు. ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ సైజు పెంచి ఇవ్వటం గత ప్రభుత్వం చేసిన తప్ప, అది దళితులకు ద్రోహం చేసినట్ట. 41 జీవో ద్వారా మరింత లబ్ధి జరిగింది అనేది కళ్ళ ముందున్న వాస్తవం కాదా? ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఈ జీవోలన్నీ వచ్చిన తర్వాత 6 సంవత్సరాల కాలం తర్వాత ఇవాళకేదో మీ ఊరు దళితుల కోసం మాట్లాడుతున్నట్టు, దళితులకు న్యాయం చేయాలనే ఉద్దేశం మీకున్నట్టు, దళితులకి అన్యాయం లేని అన్యాయం జరిగిందని నిరూపించడానికి 6 సంవత్సరాల తర్వాత ఈ జగన్ నాటానికి ఎందుకు తెరదీశారనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పేంటి, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పేంటి అంటే 800 గజాలని 1000 గజాలు చేయటం తప్ప, అలాగే రెసిడెన్షియల్ 100 ఉన్నది 200 గజాలు చేయటం తప్ప మెటలో, అలాగే జరీబ్లో 200 ఉంది 450 చేయటం తప్ప అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు దేనికోసం ఈ యొక్క ముసుగు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారనేది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే దీనిలో ఇంకో మాట చెప్తా ఉన్నారు, చంద్రబాబుకి రాజధాని ముందు ప్రేమ లేదు. అదేమంటే గుంటూరు విజయవాడ మధ్య పెట్టచ్చు. ఇప్పుడు రాజధాని ఎక్కడుంది? గుంటూరు విజయవాడ మధ్య కాక ఎక్కడుంది రాజధాని అనేది? దాదాపు రాజధాని మీద గత ప్రభుత్వం దాన్ని భవిష్యత్తులో అమరావతి అనేది అజరామరంగా ఉండాలి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద చెయ్యాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు, ఇవాళ మీ దగ్గర లెక్క ఉంది సిఆర్డీఏలో ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకి భూములు కేటాయించారు? దాదాపు 200 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకి అమరావతిలో భూములు కేటాయించిన మాట వాస్తవమా కాదా? దాదాపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ అమరావతిని గాలి కొదిలేసి గాలి కబుర్లు చెప్తా ఉన్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది.